వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాజీ ఈరోజు ఈ వీడియోలో ఏపీ నారాయణ కాలేజ్కి సంబంధించినటువంటి టర్మ్ వన్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ని మీకు ఇక్కడ క్షుణ్ణంగా వివరిస్తానండి చివరి వరకు చూడండి మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ మిత్రులకి షేర్ చేయండి ఈ వీడియోలో టర్మ్ వన్ సిలబస్ అదేవిధంగా ఎన్ని మార్కులకి ఇస్తారు ఎన్ని గంటలు ఎగ్జామ్ ఉంటుంది ఏమేం టాపిక్స్ నేర్చుకోవాలి అన్నీ ఈ వీడియోలో వివరిస్తానండి చివరి వరకు చూడండి మొత్తం ఫిఫ్టీ మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుందండి ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఫస్ట్ రోమన్ చూడండి నీతి శ్లోకాహ ఈ నీతి శ్లోకాలు మనం స్టార్ మార్క్ ఉన్నటువంటి ఒకటి రెండు శ్లోకాలను నేర్చుకోవాలి రెండు శ్లోకాలు ఇస్తారు రెండులో నుంచి మనం ఒక్కదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది అలా మనం రాస్తే దానికి సిక్స్ మార్క్స్ అనేటువంటివి ఇస్తారు శ్లోకం ఇచ్చినప్పుడు శ్లోకము శ్లోక భావము రెండు రాయాల్సి ఉంటుంది ఇక రెండవది ఈ రెండవ రోమన్లో ఎస్ఏ ఫ్రమ్ పొయిట్రీ ఈ ఎస్సే మాయా వటుహూ లెసన్ అండి దీనికి సంబంధించిన స్టోరీ ఇక్కడ చాయిస్ అనేటువంటిది ఉండదు ఖచ్చితంగా ఈ స్టోరీ నేర్చుకోవాల్సిందే మనం తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాస్తాం కాబట్టి ఇది ఈజీగా రాయొచ్చు ఇక థర్డ్ రోమన్ ఈ థర్డ్ రోమన్లో ఎస్ఏ క్యూస్ ఫ్రమ్ నాన్ డిటైల్ నాన్ డిటెల్లో మనకి ఓన్లీ టూ మాక్ క్వశ్చన్సే ఉన్నాయండి ఎస్ఏ క్యూస్ అంటే టూ మార్క్ క్వశ్చన్స్ ఈ టూ మార్క్ క్వశ్చన్స్ మనకి నాలుగు లెసన్స్ నుంచి ఇస్తారు కౌటిల్య భూపదేవహ త్యాగస్య మహిమ పరీక్ష ఈ నాలుగు పాఠ్యాంశాల్లో నుంచి ఆరు క్వశ్చన్స్ ఇస్తారు ఆరులో ఏవైనా నాలుగిటికి మనం సమాధానాలు రాయాల్సి ఉంటుంది ఎనిమిది మార్కులు ఇక నాలుగో రోమన్ చూడండి నాలుగో రోమన్లో ఎస్ఎక్యూస్ ఫ్రమ్ పొయిట్రీ పద్యభాగానికి సంబంధించినటువంటి మాయా వటుహు లెసన్ ఈ లెసన్లో ఉన్నటువంటి టూ మార్క్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి మనకి ఇక్కడ ఒక క్వశ్చనే ఇస్తారు దానికి టూ మార్క్స్ ఇక్కడ చాయిస్ అనేటువంటిది ఉండదు ఇక ఐదవ రోమన్ ఈ ఐదవ రోమన్లో ఎస్ఎక్యూస్ ఫ్రమ్ ప్రోజ్ ప్రోజ్లో మనకి కపింజలోపదేశ ఈ భాగంలో ఉన్నటువంటి లఘు సమాధాన ప్రశ్నలు అంటే టూ మార్క్ క్వశ్చన్స్ ఈ టూ మార్క్ క్వశ్చన్స్ కూడా ఒకటే ఇస్తారండి మనకి దానికి సమాధానం రాయాల్సి ఉంటుంది ఇక్కడ చాయిస్ అనేటువంటిది ఉండదు ఇక్కడ కూడా టూ మార్క్స్ ఇక సిక్స్త్ రోమన్ ఈ సిక్స్త్ రోమన్లో శబ్దాహ శబ్దాలండి వన ఫల ఇవి రెండు సేమ్ ఉంటాయి ఈ వన ఫల వారి ఇవి మూడు కూడా నపుంసకలింగ శబ్దాలండి ఈ నపుంసకలింగ శబ్దాలు మనకి రెండు ఇస్తారు రెండులో మనం ఒకటి రాయాల్సి ఉంటుంది ఆ ఒక్కదానికి సిక్స్ మార్క్స్ ఇక ఏడవ ధాతు ధాతురూపాన్ని ఈ మనకి ఇచ్చేటువంటివి పరస్మైపది లట్ లిట్ అంటే మనకి ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఈ రెండు టెన్స్కి సంబంధించినటువంటి రూపాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అవి రెండు సేమ్ ఒకేలాగుంటాయండి తి తహ అంతి వీటితో స్టార్ట్ అయ్యేటువంటివే ఉంటాయి కాబట్టి ఈ దాత రూపాలు రాయడం అనేటువంటిది సులభం లట్టు లుట్టు ఈజీగా నేర్చుకోవచ్చు దీనిలో మనకి రెండిస్తారు ఒకటి రాయాలి త్రీ మార్క్స్ ఇక ఎనిమిదవ రోమన్ సంధి ఈ సంధిలో జాయినింగ్ జాయినింగ్ అంటే ఏంటి విడదీసిస్తారు వాటిని కలిపి రాసి సంధి పేరు రాయాల్సి ఉంటుంది వృద్ధి సంధి అయవాయావ సంధి పూర్వరూప సంధి ఈ మూడు సంధులకు సంబంధించినటువంటి ఉదాహరణలు కనుక మనం నేర్చుకున్నట్లయితే వాటిలో మనకి నాలుగు ఇస్తారండి మనం మూడు రాయాల్సి ఉంటుంది ఒక్కొక్క దానికి టూ మార్క్స్ చొప్పున సిక్స్ మార్క్స్ అనేటువంటివి ఉంటాయి ఇక తొమ్మిదవ రోమన్ ఈ తొమ్మిదవ రోమన్లో కూడా సంధి అయితే డిస్జాయినింగ్ అంటున్నారు అంటే సంధి ఉదాహరణ ఇస్తారు దాన్ని విడదీసి సంధి పేరు రాయాల్సి ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఫోర్ ఇస్తారు త్రీ రాయాల్సి ఉంటుంది ఒక్కొక్క దానికి టూ మార్క్స్ చొప్పున సిక్స్ మార్క్స్ అనేటువంటివి ఈ సందులకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా మనము వృద్ధి సంధి ఐవాయావ సంధి పూర్వరూప సంధి ఈ మూడు సందులకు సంబంధించిన ఉదాహరణలే నేర్చుకోవాల్సి ఉంటుంది ఇక చివరిగా పదవ రోమన్ ఈ పదవ రోమన్లో అనువాదాహ ఈ అనువాదాలు అనేటువంటివి మనకి వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఈ రెండిటికి సంబంధించినటువంటి వాటిల్లో నుంచి మనకి ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుందండి ఇవి మొత్తం మనకి ఫైవ్ ఇస్తారు ఫైవ్ రాయాలి ఒక్కొక్క దానికి వన్ మార్క్ చొప్పున మనకి ఫైవ్ మార్క్స్ వస్తాయి నో చాయిస్ ఛాయిస్ అనేటువంటిది ఉండదు మనకి ఫైవ్ ఇస్తే ఫైవ్ రాయాల్సి ఉంటుంది ఈ అనువాదాలు దేనిలో నుంచి నేర్చుకోవాలి వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఈ రెండిట్లో నుంచి నేర్చుకుంటే మనకి ఫైవ్ మార్క్స్ అనేటువంటివి వస్తాయి ఇలా క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి మోడల్ ఉంటుందండి వీటికి సంబంధించిన టాపిక్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు అయితే వీటిలో మనం ఈజీగా పాస్ అవ్వడం ఎలా మనకి మొత్తం ఎన్ని మార్కులకి క్వశ్చన్ పేపర్ ఫిఫ్టీ మార్క్స్కి నారాయణ సిస్టమ్ ప్రకారం మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ పాస్ మార్క్స్ ఫిఫ్టీకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మనం ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవడం ఎలా చాలామంది విద్యార్థులు సాంస్క్రిత్ సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్ అదేవిధంగా దాన్ని మేము నేర్చుకోగలమా అనేటువంటి భయంతో ఉంటారు అలాంటి భయం ఏమీ లేకుండా జాగ్రత్తగా నేను చెప్పినట్లుగా కనుక మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా సంస్కృతంలో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చండి ఈ టర్మ్ వన్కి సంబంధించి నేను చెప్పిన రోమాన్స్ జాగ్రత్తగా నేర్చుకోండి ఈజీగా పాస్ అయిపోతారు ప్రస్తుతానికి తర్వాత మనం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి నిదానంగా అయినా సరే మనం సబ్జెక్ట్ని క్షుణ్ణంగా నేర్చుకోవచ్చు ఇక్కడ మూడో రోమం చూడండి నాని డిటెయిల్ క్వశ్చన్స్ ఈ నాని డిటేల్ మనకి ఎయిట్ మార్క్స్ కండి నాన్ డిటేల్లో టూ మార్క్ క్వశ్చన్స్ వస్తాయి ఈ టూ మార్క్ క్వశ్చన్స్ సెంటెన్స్ లాగా రాయాలి కానీ ఆన్సర్ మాత్రం ఒక్క పదమే ఈ ఒక్క పదాన్ని మనం క్వశ్చన్ దగ్గర ఏ ప్లేస్లో మార్చి రాయాలి అనేది కనుక మీరు ఐడెంటిఫై చేసుకోగలిగితే ఈజీగా ఎయిట్ మార్క్స్ అనేటువంటివి తెచ్చుకోవచ్చు అవి ఎలా రాయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి ప్రస్తుతానికి ఏమేమి నేర్చుకోవాలో ఆ టాపిక్స్ చెప్తున్నాను ఎయిత్ అండ్ నైన్త్ రోమన్ సందులు ఈ ఎయిత్ రోమన్ నైన్త్ రోమన్ సందుల్లో విడదీసిస్తారు కలిపి రాసి సంధి పేరు రాయాలి కలిపిస్తారు విడదీసి రాసి సంధి పేరు రాయాలి ఇవి మొత్తం మనకి మూడు సందులే ఉన్నాయి కాబట్టి ఉదాహరణలు కూడా చాలా తక్కువ ఉంటాయండి కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోండి వృద్ధి సంధి ఐవాయావ సంధి పూర్వరూప సంధి ఈ ఉదాహరణలు కనుక మీరు నేర్చుకున్నట్లయితే పన్నెండు మార్కులు సులభంగా తెచ్చుకోవచ్చు ఇక్కడే ఇరవై మార్కులు వచ్చేసాయి ఇక సెవెంత్ రోమన్ ధాతువులు ఇవి ఒకే ప్యాటర్న్తో ఉండేటువంటి ధాతువులు ఇచ్చారండి చాలా సులభం ఇవి కనుక మీరు నేర్చుకుంటే త్రీ మార్క్స్ అనేటువంటివి వస్తాయి లేదు అనువాదాలు ఈ అనువాదాలు ఏంటి అంటే మనకి సాంస్క్రిట్లో ఇస్తారు కానీ మనం తెలుగులో రాసే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి ఐదు మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు అయితే ప్రజెంటెన్స్కి సంబంధించి ఇచ్చారా ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి ఇచ్చారా ఆ సెంటెన్స్ అనేది మీరు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలిగితే ఇక్కడ వచ్చేటువంటి ఐదు మార్కులు అనేటువంటివి మిస్ అవ్వవు మొత్తం నేను ట్వంటీ ఎయిట్ మార్క్స్కి చెప్పానండి ఈ ట్వంటీ ఎయిట్లో త్రీ మార్క్స్ పోయినా మనకి ట్వంటీ ఫైవ్ వచ్చి ఈజీగా పాస్ అయిపోతాం సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మీ మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్